రెండు ప్రధానమైనటువంటి అంశాలు యాక్చువల్ గా ఏందంటే కేసీఆర్ మానిఫెస్టోని లైవ్ చూపిద్దాం అనుకున్నా కానీ ఆ మానిఫెస్టోని చూస్తే దాని లైవ్ అంటే సిగ్గుయేటట్టుందని సెపరేట్ ఏంటన్నా వాళ్ళు అర్థం అవుతలేదు అర్థం గాలే కేసీఆర్ మానిఫెస్టో మీద కూడా ఒకటి చేసుకుందాం అలాగే ఇవాల నిన్న నైట్ కలవకుంట్ల చంద్రశేఖర్ రావు సుపుత్రుడు బావి భారత తెలంగాణ రాష్ట్ర ప్రదాత లేకపోతే ముఖ్య కాబోయే ముఖ్యమంత్రిగా భావించబడుతున్నటువంటి తనకు తాను ఊహించుకుంటున్నటువంటి కలవకుంట్ల తారక రామారావు గారు TV9 స్టూడియోలో కూర్చొని ఏమంటాడంటే ప్రవాలిక అనేటువంటి అమ్మాయి చనిపోతే గింత చిత్తరాజకీయమండి అసలు వాస్తవాలు ఏందో కూడా తెలుసుకోరా రాహుల్ గాంధీ ట్వీట్ చేస్తాడు మల్లికార్జున ఖార్గే ఓ ట్వీట్ చేస్తాడు అసలు ఏందండి వీళ్ళకి ఏమైనా ఉందా ఈయన ఈ దార్కార్కు మొత్తం తెలిసినట్టుగా మొత్తం అయినట్టుగా అసలు ప్రవళిక అనేటువంటి అమ్మాయి ప్రేమ వ్యవహారంలోనే చచ్చిపోయింది తప్ప అసలు గ్రూప్స్ కి అప్లై చేయలేదని చెప్తున్నాడు కేటీ రామారావు ఈ మాట కేటీ రామారావు చెప్తున్నాడు తెలంగాణ సమాజమా తెలంగాణ ప్రజలారా కేటీ రామారావు చెప్పినటువంటి మాట నిరుద్యోగులారా వినండి నిరుద్యోగులారా వినండి ఇగో కేటీ రామారావు అమ్మాయి అసలు గ్రూప్స్ కి అప్లై చేయలేదు అని అంటా ఉన్నారు అని చెప్పారు అంటా ఉన్నాడు కేటీ రామారావు ఐటీ మంత్రి అయినా ఐటీ శాఖ మంత్రి ఈయన ఒక నిరుద్యోగ బిడ్డి ఓ నిరుద్యోగ బిడ్డ పోస్ట్ పోన్ అయితా ఉంటే నోటిఫికేషన్లు పరీక్షలు పోస్ట్ పోన్ అయితా ఉంటే సూసైడ్ చేసుకొని చచ్చిపోతే ఆ చచ్చిపోయిన బిడ్డపైన అనవసరమైనటువంటి ఆమె అసలు గ్రూప్స్ కి అప్లై చేయలేదు ఆమె ప్రేమ వ్యవహారంలో చచ్చిపోయిందని సిగ్గు లేకుండా ఒక మంత్రి ముఖ్యమంత్రి కొడుకు చెప్తున్నటువంటి మాట నిజంగా అమ్మాయి గ్రూప్స్ కి అప్లై చేయలేదట కేటీ రామారావు చెప్తున్నాడు మరొక పారి అవిది మర్రి ప్రవళిక దేనికోసం గ్రూప్ వన్ కోసం గ్రూప్ వన్ కి అప్లై చేసింది ఇగో ఆమె గ్రూప్స్ కి అప్లై చేయలేదని చెప్తా ఉన్నాడు ఒకటే కాదు ఇది గ్రూప్ వన్ ఇది చూడరి ఒక్కొక్కటి చూడరి అన్ని క్లియర్ గా ఇగో ఇగో ఇది గ్రూప్ 4 సర్వీస్ గ్రూప్ 4 కి అప్లై చేసుకుంది మర్రి ప్రవళిక ప్రవళిక లింగ లింగయ్య తండ్రి తండ్రి లింగయ్య బీసీడీ వరంగల్ దుగ్గొండి ఇంకోటి చూడండి బీసీడీ యాదవ బిడ్డ యాదవ బిడ్డ రెండు అయిపోయినాయి ఇగో మూడోది చూడండి అంటే ఎంత వేస్ట్ ఫెల్లోస్ ఎట్లా మాట్లాడతారో అర్థమే తెలియదు గ్రూప్ 3 కి అప్లై చేసింది మర్రి ప్రవళిక చూడండి ఇవామ అప్లికేషన్ ఇవామ అప్లికేషన్లు ఇగో ఇంకొకటి చూడండి ఇది ఇగో యో గ్రూప్ 2 కి అప్లై చేసింది చూడరి గ్రూప్ 2 కి అప్లై చేసింది గ్రూప్ సిగ్గు లేకుండా ఒక మంత్రి ఒక అమ్మాయి మరణాన్ని వాస్తవాలు దాచిపెడుతూ అమ్మాయికి ప్రేమ వ్యవహారాన్ని అంటగడతా ఉన్నాడు కేటీ రామారావు ప్రేమ వ్యవహారంలో ఫెయిల్ అయిపోయి ప్రవళిక సూసైడ్ చేసుకొని చచ్చిపోయిందని చెప్పి పోలీసు వాళ్ళు క్రియేట్ చేస్తారు దీని వెనకాల ఖచ్చితంగా కేటీ రామారావు ఉన్నట్టే కదా ఇంకా దాంట్లో ఏమంటాడంటే ఆ ఇంటర్వ్యూలో ఏమంటాడంటే ఒకవేళ వాట్సాప్ కాల్ మొత్తం వాట్సాప్ లిస్ట్ అంతా చూస్తే చాలా ఇబ్బంది అవుతుంది తర్వాత అమ్మాయిని ఇట్లా చేస్తారా అంటుండు మరి మీ వాట్సాప్ చాట్ తోటి మీ వాట్సాప్ చాట్ లో ఎప్పుడు ఏమే చెల్లి హక్కు ఉంటే కదా వాట్సాప్ చాట్ మరి ఆమె వాట్సాప్ చాట్ చూసి కూడా ఆమెను కూడా దొంగ అనాలి కదా అంటే ఈ లెక్క ప్రకారం ఒక విషయం చెప్తా ఉన్నా అదేమని ఉంటే ప్రేమ వ్యవహారమా లేకపోతే ఇంకోట ఆ అమ్మాయి వ్యక్తిగతమైనటువంటి అంశం కానీ ఇక్కడ ఈ అమ్మాయి శవం తోటి రాజకీయం చేస్తుంది రాహుల్ గాంధీ కేటీ రామారావా రాహుల్ గాంధీ గారు ట్వీట్ చేసింది ఇదే అంశం పైన రాహుల్ గాంధీ ట్వీట్ చేసి ఆ అమ్మాయి వ్యవహారం ట్రీట్ చేస్తే ఈడు కోతి రాముడు ఏమంటాడు TV9 లో కూర్చొని అమ్మాయి గ్రూప్స్ కి అప్లై చేయలేదని చెప్తా ఉన్నాడు సిగ్గుందా రామారావు ఏమన్నా ఇంకా దిగజారిపోయి రాజకీయాలు చేస్తా ఉన్నారు ఇంత నీచమైన రాజకీయాలు చేసేటువంటి ఒక బేకార్ ఫ్యామిలీ ఉందంటే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ పౌరులుగా సిగ్గుతో తలదించుకోవాలి మీ కథ చూస్తే తల్లి ఏమంటుంది చూడు ఇగో జాబ్ కొట్టినాకనే ఇంటికి వస్తా అని చెప్పింది చూసిరా ఉద్యోగం కోసం చచ్చిపోతే
ఉద్యోగ మీ అసమర్థత కేసీఆర్ కుటుంబం నీచ రాజకీయాలు ఏది లంగ రాజకీయాల కారణంగా ఆ బిడ్డ చనిపోతే ఆ బిడ్డ శవాన్ని ముంగడ పెట్టుకొని కేటి రామారావు ఏం చెప్తా ఉన్నాడు అమ్మాయి గ్రూప్స్ కి అప్లై చేయలే ఆమె వాట్సాప్ చాటింగ్ చూస్తే ఒక అమ్మాయి ఇట్లా కూడా చేస్తా సిగ్గుందా చెప్పుతోని కొట్టాలి కదా మిమ్మల్ని మీ కుటుంబాలని ఏ నాయకుడిని వాళ్ళ ఇంటికి పోనిస్తలేరు రాహుల్ గాంధీ ట్వీట్ చేసిన తప్ప తప్ప మల్లికార్జున ఖర్గే సాబ్ ట్వీట్ చేసిన తప్ప నిరూపిస్తావా ఇప్పుడు ఇదేంది ఇప్పుడు ఏంది నేను చూపించింది ఏంది ఇదే టీవీ 9 స్టూడియోకి వద్దామా మరి కూసుందా మనలా నువ్వు కూసుంటావాడా నువ్వు చెప్పిన నువ్వు రాత్రి చెప్పిన అన్ని బడేవాయి ముచ్చట్లన్నీ నేను నిరూపిస్తా నిరుద్యోగులు ఎంత ఆవేదనతో ఉన్నారు ఎంత బాధతో ఉన్నారు వాళ్ళు ఆ బిడ్డ ఉద్యోగం ఆ తల్లి పేయి మీద పావులెత్తు బంగారం లేదు చూడండి తన కుటుంబాన్ని మార్చడం కోసం తన కుటుంబం బాగుపడతదేమన్న ఉద్దేశంతో ఆ బిడ్డ చదువుకొని 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 అన్ని సర్వీసులకు అప్లై చేసుకొని నేను ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగాన్ని సాధిస్తా నా అమ్మా నాన్నను మంచిగా చూసుకుంటాను ఆ బిడ్డ వస్తే ఇలా ఇది రద్దు అది వాయిదా ఇది లీకు అది లీక్ అని ఆ బిడ్డల రక్తం దాగిరు కదరా మీరంతా ఇలా చనిపోయిన బిడ్డ శవం తోటి కూడా రాజకీయమా సిగ్గుండాల కేటి రామారావు ఇటువంటి రాజకీయాలు చేయడానికి శరం ఉండాలేమన్నా నిరుద్యోగుల ప్రీతి ఆత్మహత్యలో కూడా ఇదే కారణం yes. ఇంకెంతమంది బిడ్డలు చచ్చిపోవాలి తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువకులారా మీరు ఆత్మహత్యలు పరిష్కారం కావు మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ రెండు నెలల కాలం పాటు ఈ రెండు నెలల కాలం పాటు 45 రోజుల పాటు దయచేసి మీరు ఊర్లలో బొండి బొండి వీళ్ళు చెప్పే బట్టవే మాటలు మీ అమ్మా నాన్నకి చెప్పండి మీ తాత అవ్వకు చెప్పండి మీరు చచ్చిపోతే కూడా గిదే పరిస్థితి మీరు చచ్చిపోతే కూడా అయ్యో గిదే పరిస్థితి వస్తది చనిపోయిన బిడ్డ పే బిడ్డ మీద కూడా చనిపోయి జీవచవంలా అంటే ఏమీ లే ప్రాణం లేనటువంటి శవం మీద రాజకీయం చేస్తారా అన్నయ్య ఎవడన్నా శవం మీద కేటీఆర్ దీని మీద మాట మీద ఉంటావా నువ్వు ఉంటావా ఈ మాట మీద ఉంటావా కేటీ రామారావు ఏలేదా ఎవడిచ్చింది నీకు ఇన్ఫర్మేషన్ నీవు ఇక్కడ లోకల్ గా మంత్రివి ఐటీ శాఖ మంత్రివి ఏ దానికి అప్లై చేసిందో కూడా తెలియదు నీకు ఈ వ్యవహారంలో నువ్వు టీవీ 9 స్టూడియోలో కూర్చొని అమ్మాయి లవ్ ఇవి తెలుసుకోకుండా రాహుల్ గాంధీ ట్వీట్ చేసిండు మల్లికార్జున ట్వీట్ కర్గే ట్వీట్ చేసిండు రాహుల్ గాంధీ చెప్పు తీసుకొని కొట్టానా నిన్ను లేకపోతే మల్లికార్జున ఖర్గే చెప్పు తీసుకొని కొట్టానా నిన్ను ముఖం ఉందా ఇప్పుడు ఈ మాట ఇప్పుడు సమాధానం చెప్పు దీనికి డీసీపీ ఏమంటావు కదా చెప్తావు కదా ఏమంటే డీసీపీ గారు మూడేళ్ల నుంచి ప్రిపేర్ అవుతుంది పోయి తల్లి చెప్తుంది చూడరు మూడేళ్ల నుంచి బయలువమ్మన్నది ఇప్పుడే ఫోన్ చేసింది అరుణారకు నేను ఫోన్ నువ్వు పదిసార్లు చేసి రాత్రి ఫోన్ చేస్తే ఎత్తలే పొద్దున మీ పనికి పోయిన ఏడల మాటవు మళ్ళీ నేను పనికి పోయి రాగానే 5 గంటలకు వచ్చిన రాగానే అవ్వ చేతులు చూడు కాయ కష్టం చేసి ఎంత అదైనా చేసిన నువ్వు ఫోన్ చేయి నువ్వు ఫోన్ చేయి అంటే చేసినావు అంటే నేను ఫోన్ చేయాలంటాను ఫోన్ నీ మొబైల్ మండిపోతే రాత్రికి అది ఫోన్ చేయలే చెయ్యి ఫోన్ చేయి ఫోన్ చేయి అన్న 4-5 సార్లు చేసినావు ఫోన్ ఫోన్ ఎత్తలే బాబో ఫోన్ ఎత్తలేదు బాబో ఫోన్ ఎత్తలే ఇట్లా కొట్టుకుంటా నేను ఫోన్ ఎత్తుకున్న తక్కువ చేసింది కదా మేము ఫోన్ కడగానే చేసినా చేసినా ఊకున్నాం ఫోన్ కడగానే ఎంబడి చేసింది చేసి అమ్మ ఎన్నిసార్లు ఫోన్ చేసిలే ఎన్నిసార్లు పోసిలు ఏంటి ఏమైంది ఆడంటాను ఓ మాకేమైంది మీ ఇంటికాన వాళ్ళ మంచిగానే ఉన్నావు నువ్వే ఫోన్ ఎత్తున్నావు మా భయం అవుతుందే మీ ఇంటికాన వాళ్ళు మాకేం పుట్టిందే అంటే నాకేమైతుంది నేను చిన్నపోయింది నానే నేను చిక్కపోయింది నానే నాకేమైంది ఆ గుర్పోరు ఎగ్జామ్ అయిపోయింది కదా అది అయిపోగానే ఒక 10 రోజులు 20 రోజులు మొన్న ఉన్నది ఆ ఎగ్జామ్ అయిపోయింది చూడొకటి ఆ గుర్పోరు ఎగ్జామ్ అయిపోయింది కదా అది అయిపోగానే చదువుకొని చదువుకొని వచ్చినాక నువ్వు ఇన్ని రోజులు బట్టి నీ హైదరాబాద్ నువ్వు చదివి నేను జాబేం చేసిందన్న నేను అందరు అడుగుతాళ్ళు నేను నేను ఉండనే అవ్వా నేను ఉండని జాబేం చేస్తా నేను పోతాను హైదరాబాద్ కానీ మళ్ళీ ఇది జరిగిన కథ గిది ఆ బిడ్డ చెప్పింది కదా తెలంగాణ ప్రజలారా ఈ అమ్మాయి ప్రవళిక ఆత్మహత్య మీద శివరాజకీయాలు చేస్తుంది ఎవరో మీరే చెప్పండి పాపం అన్ని ఎగ్జామ్లు రాసి ఏం చేయాలని అర్థం కాక అమ్మాయి ఎట్లనైనా జాబ్ కొట్టుకుని వస్తామా అని చెప్పేసి అన్ని తర్వాత ఇవన్నీ నోటిఫికేషన్లు వాయిదా పడుతున్నాయి తర్వాత ఇదంతా కూడా రద్దు అయిపోతున్నాయి ఏం చేయాలని అర్థం కాక ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటే దాన్ని కూడా ఇప్పుడు ఏమైందంటే తొందరగా స్పందించలేదు ఎవరు సీఐ స్పందించేసి దన్మని ఏది డెడ్ బాడీని తీసుకుపోతే ఇదంతా లొల్లి కాకపోతుంటే పబ్లిక్ రాకపోతుండే అని చెప్పేసి ఆయనని సస్పెండ్ చేసి ఇప్పుడు సీఐ గారిని మరి డీసీపీ ఏం చెప్పింది డీసీపీ గారు చెప్పండి మీరు నువ్వు చెప్పింది ఏంది 15 రోజులు అవుతున్నా ఆ అమ్మాయి ఆడికొచ్చి అశోక్ నగర్కి వచ్చి 15 రోజులు అవుతున్నా అది చెప్తావా మాటలు నిరూపిస్తావా
कार्यक्रम నువ్వు జల్ది శివాన్ని ఎందుకు ఎత్తుకపోలేదు ఆ అల్లరేదా ఎందుకు చూసినావు అని సస్పెండ్ అట అది నిరుద్యోగి ప్రవల్లిక ఆత్మహత్యపై శివరాజకీయం చేస్తుంది ఎవరు కేటీఆరా రాహుల్ గాంధీయా శివరాజకీయం చేస్తుంది కేటీఆర్ అయితే పైన రాహుల్ గాంధీ అయితే కింద అరే ఇంత అన్యాయం పాపం అమ్మాయి చచ్చిపోయి నిరుద్యోగులు మొత్తం ఆవేదన ఎందుకుంటా తర్వాత మేము ఎట్టి పరిస్థితుల ఊర్లలోకి వెళ్తాం అంటే దడ ఉట్టి కొడుకులకు అన్ని చెప్తున్నా నిరుద్యోగులారా మీరు అనుకుంటే 1000% ఇట్లా ప్రభుత్వం తీసి గుంజి కొట్టొచ్చు 100% మీ 100% మీ బయటపెట్టి ఇదంతా బయటపెట్టొచ్చు 100% ఆ ఊరికి పోనిసలే ఎవర్ని వారు పరామర్శిస్తందుకు బల్మూరి వెంకట పోతే బల్మూరిని వెంకట అరెస్ట్ చేశారు ఎవ్వరు పోతే వాళ్ళని అరెస్ట్ చేసేసి దగ్గర కొనిసలే ఇన్ని విధంగా నిజంగా ఏం జరగకపోతే లవ్ తోనే పాటలు జరిగితే నిరుద్యోగి ప్రవల్లిక ఆత్మహత్యపై శివరాజకీయం చేస్తుంది ఎవరంటే 100% కేటీ రామారావు చేస్తా ఉన్నాడు కేటీ రామారావే శివరాజకీయం చేస్తున్నారు 196% అని చెప్తా ఉన్నారు ఇక్కడ ఒక్క అక్కడికే కాదు ఈడికి రాత్రిపూట బీజేపీ లక్ష్మణ్ ఇంకా చాలా మంది నేతలు పోతే వాళ్ళని అడ్డుకుంటూ వాళ్ళని అరెస్ట్ చేసుడు ప్రవల్లిక చనిపోయిన తర్వాత కూడా ఆమె ఆత్మ కూడా క్షోభిస్తారు కేటీ రామారావు మాట్లాడిన మాటలకు నీ నీ పిల్లలు గనుక ఆ పరిస్థితిలో ఉంటే నీకు తెలుస్తది ఆ బాధ ఎంత ఉంటది ఆ తల్లి ఎంత బాధపడుతుంది ఒక యాదవ బిడ్డ yes ఒక యాదవుని బిడ్డ ఉద్యోగం కోసం తన్నాడి తన్నాడి చచ్చిపోతే గింత నీచ రాజకీయాల కేటీ రామారావుని గింత గింతలుచ్చ గింత దిగజారుడు రాజకీయాల గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 గ్రూప్ 4 కాదు ఆమె డిఏఓ కూడా అప్లై చేసింది గ్రీఏఓ కూడా ఎగ్జామ్ రాసింది అన్ని అన్ని రాస్తుంది పాప మా అమ్మాయి ఇంకా చాలా ఉన్నాయి మూడేళ్ల నుంచి అన్ని ఉన్నాయి మన దగ్గర రైట్ రైట్ సోదరులారా కాదు కాదు ఇప్పుడు ఏమంటుండు ఏది వాట్సాప్ చాట్ చూసేసి వాట్సాప్ చాట్ చూస్తే నువ్వు లెక్క పెట్టొచ్చా మరి వాట్సాప్ చాట్ చూసి మా కేసు ఎట్లా నమోదు చేశారని చెప్పి సుప్రీంకోర్టు కోడ్ వెళ్ళిండు వాట్సాప్ చాటు నడవదని సుప్రీంకోర్టు కవిత ఓపెల్ నువ్వు వాట్సాప్ చాట్ చూసిడ కేసు నమోదు చేస్తారట్టిన వాట్సాప్ చాట్లు ఏమీ లేదబ్బా ఏమీ క్లియర్ గా ప్రవల్లిక ఆత్మహత్యకు కారణం కేసీఆర్ ఫ్యామిలీ కాదు కేటీ రామారావే అమ్మాయిపైన సచ్చిపోయిన అమ్మాయి చనిపోవడానికి కారణమైనటువంటి కేసీఆర్ పైన 306 పెట్టాలి yes పెట్టాలి 100 ఆ అమ్మాయి చావును వక్రీకరిస్తున్న కేటీ రామారావుని జైల్లో పెట్టాలి yes 100% పెట్టాలి అరే నిరుద్యోగుల పైన గింత ఇది చిల్లా గింత గింత శివరాజకీయం రాజకీయాలు చేసుకోవచ్చండి లక్ష చేసుకోవచ్చు బయట సచ్చిపోయిన అమ్మాయి చేసుకోవచ్చు రాజకీయాలు నిరుద్యోగుల నాయకులుగా ఉన్నప్పుడు రాజకీయాలు మాట్లాడుకుందాం రాజకీయాలు ఆరోపణ ప్రత్యారోపణ కానీ ఒక బిడ్డ సాలు సావు మీద మీరు రాజకీయం చేస్తా ఉన్నారు చూడు ఇంతకు మించిన లుచ్చా పని లేదు ఇంకా కేసీఆర్ నిరుద్యోగుల మీద చెప్పు బుద్ధి లేకపోతే మీరు ఎవరన్నా చచ్చిపోతే కూడా ఇదే చేస్తారు ఏదో లవ్ ఆఫ్ యు అంట గట్టేసి కట్ చేసి మీరు కూడా తొలిచిపోతారా ఇప్పుడు మరి ఇప్పుడు ఏది ఇప్పుడు ఆ కేసు ఉన్నదా ఏది ఇది ఉంది కదా ఏది ఆ పేపర్ లీకేజ్ కేసు ఉందా దీంట్లో కూడా ఏం చేసిండ్రు నగ్న చిత్రాలు బూత్ షాటింగ్లను పెట్టారు పక్కగా పెట్టి ప్రవలిక మరణాన్ని కూడా ప్రేమకు అంటగట్టి తప్పుదారి పట్టిస్తా ఉన్నారు ఇక్కడ గ్రూప్ 1 పేపర్ లీక్ చేసినటువంటి వీళ్ళ కథ ఏమైంది ఏందాకా ఎవరు ఉన్నారు వాళ్ళు ఎనికే ఉంటున్నారు కదా 100% కేటీ రామారావు నువ్వే కారణం ఈ రాష్ట్రంలో 50 లక్షల మంది యువత శరీరాలపైన నిలబడి నువ్వు రాజకీయం చేస్తా ఉన్నావు నీకు తగిన శాస్తి తప్పదు ఎన్నికల్లో వేలాది మంది లక్షలాది మంది మొత్తం బాధపడతా ఉంటే 40 లక్షల మంది ప్రవల్లిక ప్రవల్లిక ఆత్మహత్యకు సంబంధించిన అంశంలో ఇది క్యూ న్యూస్ ఒపీనియన్ అలాగే ప్రజల ఒపీనియన్ కూడా వాస్తవం ఇదే రెండో విషయాన్ని నిరుద్యోగులారా ఎందుకంటే ఈ అమ్మాయి నిజంగా అసలు ప్రేమ లేదు ఏం లేదా ఉట్టిదే ఉట్టిదే అరే ఇప్పుడు అమ్మాయితో పోయి ఛాయ్ తాగితే ప్రేమ అయితే అదరా ఛాయ్ తాగిపోయిండు ఛాయ్ తాగిపోతే ప్రేమ అయిందట ఛాయ్ మస్తుగా తాగుతారు ఛాయ మస్తుగా తాగుతారు భయ్ చాటింగ్ చేస్తే ప్రేమ అయితే అమ్మా దొంగన కొడుకులు ఇటువంటి బేకారన కొడుకులు ఇంకొక క్షణం కూడా అధికారంలో ఉండడానికి వీల్లేదు ఆయన డీసీపీ గారు అంటారట అట్టెట్ల వస్తారా మీరు ఆ ఇష్టం ఎట్లట్లే వస్తారా మీరు అని చెప్పేసి ఆ పిల్లల్ని అంటుండు ఆయన కథ గట్లుంది ఇది ఈ పోలీస్ వ్యవస్థ సరిగ్ కావాలన్నా ఈ కల్వకుంట్ల కుటుంబం పీడబోవాలన్నా ఓటు ఒక్కటే పరిష్కారం మిత్రులారా ఓటు ఒక్కటే పరిష్కారం దయచేసి వినండి కాదు మీ పిల్లలకైతే తెలుసా డీసీపీ గారు అర్థమవుతుంది ఏమన్నా రైట్గా